గురుగారు చాలా విషయాలు ఇప్పటికే చెప్పారు, అంటే ఉపవాసం జాగరణ గురించి కూడా చెప్పారు, కానీ ఏ పండుగకు లేనిది, ముఖ్యంగా శివరాత్రి అనగానే ఉపవాసం జాగరణ గురించి ఎక్కువ మాట్లాడతారు, దీనికి మాత్రమే అవిశిష్టత ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? పరమేశ్వరుడికి ఉపసమీపవాసం చాలా దగ్గరగా ఉండాలి, అంటే ఈ మనస్సు సర్వవ్యాపకమైన పరమాత్మకి అతి సమీపంగా ఉండాలి, ఉపసమీపవాసం చెయ్యాలి, దీన్ని ఉపవాసము అన్నారు. తర్వాత రెండో విషయం ఏమిటి, జాగరణము, జాగృత మేలుకువతోటి ఉండాలి. ఎప్పుడు మాయ మనల్ని మింగాలని వస్తుంది, ఈ మాయ ప్రతి క్షణము మనకి రకరకాల మాయ, ఎదుటివాడి దగ్గర నుంచి డబ్బెలా తీసుకోవాలి, ఎదుటివాడి దగ్గర నుంచి తిండిని ఎలా సంపాదించాలి, ఎదుటివాడిని ఎలా మోసం చేయాలి, వాడి దగ్గర నుంచి నేను పేరు ఎలా కొట్టేయాలి, ఎప్పుడు నేను 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 అని తిరిగేటటువంటి వాడికి, ఆ నేను అనేటటువంటి దానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ మాయలో కొట్టుమిట్టాడే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, వాళ్ళందరికీ కూడా చెప్పేటటువంటిది ఏమిటి, జాగృత జాగృత మెలకువతోటి ఉండండి. ఎవ్వడూ ఈ భూమి మీద శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఐక్యం అవ్వాలి అంటే దానికి తగ్గటువంటి మానసిక స్థితిని నువ్వెప్పుడూ నిలబెట్టుకొని ఉండాలి అని చెప్పడానికి మహాశివరాత్రి నాడు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా ఉపసమీపవాసం, పరమాత్మకి సమీపంగా ఉంచడం ఒకటి. పరమాత్మ మీద ఇంద్రియాలు ఉండాలి తప్ప ఇంద్రియాలు లౌకిక విషయాల మీద ఉండకూడదు అని చెప్పేటటువంటిది ఒకటి. ఈ రెండు మనకి చెప్పడం జరుగుతుంది. జాగరణ అంటే ఇది ఒక శివరాత్రి నాడే కాదమ్మా, కృష్ణాష్టమికి కూడా ఏమీ తినకూడదు, కృష్ణాష్టమికి కూడా నిద్రపోకూడదు. శుక్లపక్షములో శివరాత్రి, కృష్ణ మనము అంతకంటే ముందు వెనక్కి వెళ్ళామనుకోమ్మా, ఉత్తరాయణంలో శివరాత్రి వస్తే దక్షిణాయనంలో కృష్ణాష్టమి వస్తుంది. కాబట్టి దక్షిణాయనానికి ఒకరోజు, అదేవిధంగా 6 నెలలు దాటిన తర్వాత ఉత్తరాయణానికి ఒకరోజు, మన వాళ్ళు పెద్దలు ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి జాగరణ ఉపవాసము చేస్తే శరీరము లోపల ఉండేటటువంటి ఒక మెమరీ ఉంటుందమ్మా, ప్రతి సెల్కి మెమరీ ఉంటుంది, ఆ ప్రతి సెల్లు మెమరీతోటి ఆహారం కావాలి అని కోరుకుంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దప్పులు ఉంటుంది. ఇప్పుడు నీ నాలుకకి మన శరీరానికి ఆకలి దప్పు వేయడానికి కారణం మన శరీరంలో ఉండే సెల్స్ అన్నీ కూడా ఆహారాన్ని కోరుకుంటూ ఉంటాయి, అవి అవసరం ఉన్నప్పుడల్లా మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయి, మన బ్రెయిన్ బయట నుంచి ఆహారాన్ని తీసుకొని లోపల వేసి వాటన్నిటిని తృప్తిపరుస్తూ ఉంటుంది. ఈ మెమరీ ఏదైతే ఉందో, బయట నుంచి అడిగి తెచ్చుకోవడం అనే మెమరీ ఏదైతే ఉందో, ఆ మెమరీని, తినడమే మెమరీ అనేది ఉండకూడదు అని శరీరంలో ప్రతి అణువణువుకి తెలియాలి అని, ఆహారము అనేటటువంటిది తినకు, తద్వారా బయట నుంచి నువ్వేదో శక్తిని తెచ్చుకోవాలి అనే భ్రాంతి మాయ నీకు ఏదైతే ఉందో అది ఈ ఒక్కరోజు పోగొట్టుకో. తర్వాత నిద్రపోవడం వల్ల నీ యొక్క సెల్స్ అన్నిటికీ కూడా మెమరీ రీబూట్ చేసుకోవడానికి శక్తి ఏదో నిద్రలోంచి వస్తోంది అనే భ్రాంతి ఉంది, కానీ నిద్ర కంటే అతీతమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి యోగము అనే ఒక స్థితి ఉంటుందయ్యా, యోగ స్థితి నుంచి ప్రత్యక్షంగా శక్తిని తెచ్చుకోవచ్చు, ఉపవాసం ఉండి ఈశ్వర శక్తిని లోపలికి తీసుకోవచ్చు, అది ప్రతి అణువణువుకి మన శరీరంలో అందించవచ్చు అనే విషయాన్ని చెప్పడం కోసము ఉపవాసము జాగరణ అనేటటువంటి రెండూ పెట్టి, ఈ ఉపవాసం ఏమిటంటే అణువణువుకి తెలియాలి మన శరీరంలో పరమాత్మే నాకు శక్తినిచ్చేవాడు అని, అణువణువుకి తెలియాలి పరమాత్మ తప్ప ఇంకొక జ్ఞాపక శక్తి ఉండకూడదు అని. కాబట్టి శరీరంలో ఉండే ప్రతి సెల్ మెమరీని ఒక్కసారి ఈశ్వరమయం చేయడం కోసము ఈ రోజున మనం ఏమీ తినకుండా, ఏమీ వేరే ఇతరమైన నిద్ర ఇవన్నీ లేకుండా ఉండాలి, అంతే తప్ప పేకాడుకుంటునో, లేకపోతే షటిల్ ఆడుకుంటునో, లేకపోతే క్రికెట్ ఆడుకుంటునో, క్యారం బోర్డు ఆడుకుంటునో, ఇవి ఏవి చేసుకుంటూ చేసే ఉపవాసాల వల్ల ప్రయోజనం లేదు, చేసే జాగరణాల వల్ల ప్రయోజనం లేదు. ఇవన్నీ చేసుకో, చేసుకుంటున్నా నీదైనటువంటి నిజాత్మ స్థితిని వదిలిపెట్టకుండా ఉంటే నువ్వు ఏం చేసినా పూజ చేసిన దాంతో సమానము, ఆ స్థితిలో ఉంటూ అర్చన చెయ్యాలి అని చెప్పడానికి ఈ ఉపవాసము జాగరణ అనేటటువంటివి పెద్దలు మనకి నిర్ణయించారమ్మా. గురుగారు ఉపవాసం జాగరణ గురించి చాలా చక్కగా తెలియజేశారు. అలాగే అంటే మీలాంటి పెద్దలు లేకపోతే పూజలు చెప్పిన విషయం ఏంటంటే, శివరాత్రి రోజు గుక్కడు నీళ్లు తాగకుండా ఉండే వాళ్ళకి చాలా పుణ్యప్రదం దక్కుతుంది, చాలా విశిష్టత ఉంటుంది అని అంటారు, నిజమేనా? అదే కదమ్మా ఇప్పుడు నేను చెప్పింది, అంటే ఇతరమైన భౌతికమైన విషయం గుక్కెడు కూడా లోపలికి తీసుకోకుండా అంతా ఆత్మస్వరూపంగానే ఎవడుంటాడో ఆ రోజు, వాడి జన్మకో శివరాత్రి అని అనుకున్నాగా, వాడి జన్మలో అదే నిజమైన శివరాత్రి,
కానీ అలా గుక్కెడు విషయాలు కూడా బయట నుంచి లోపలికి రాకుండా ఏమిటి నీళ్లు చేసేది, ఆర్తి తీరుస్తుంది. ఏ ఆర్తి తీరుస్తుంది? ఈ జీవుడు కోరుకునేటటువంటి ఆర్తిని జలం తీరుస్తుంది. అలాగే ఈ జీవుడు భౌతికమైన అనేక విషయాల యొక్క ఆర్తితోటి కొట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు నాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక కావాలి, ఇది కావాలి, అది కావాలని అలా కోరికలన్నిటినీ ఉపశమింపజెయ్యి దాన్ని తగ్గించడం కోసం ఈ జీవుడు భౌతికమైన పనులు చేసేట్టుగా పరితపించకు. ఒక్కరోజు పరమేశ్వరుడి కోసం కేటాయించు. ఒక్కసారి గనక నువ్వు చేస్తే బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి అన్నట్టుగా బ్రహ్మాని నువ్వై తీర్తావు, నువ్వు ఆ పరమాత్మ అవుతావు. నారుద్రో రుద్రమర్చయేత అన్నట్టుగా రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించడు. ఒక్కసారి జీవితంలో ఇలా గనక చేస్తే నీకు రుద్రుడు పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు, దీంట్లో అనుమానం లేదయ్యా అని చెప్పడం కోసము. అది భౌతికమైన సంకేతం ఏమిటి? భౌతికం కూడా ఇంపార్టెంటే, నీళ్లు కూడా తాగకుండా ఉండగలిగితే చాలా గొప్పదే. ఎలా? ఫలహారము కంటే పండ్లు, పండ్ల కంటే పాలు, పాల కంటే నీళ్లు, నీళ్ల కంటే పవన భక్షణం, గాలి ఒక్కటే తీసుకొని ఉండడం అనేది చాలా విశేషమయ్యా అని చెప్పి పంచభూతాల్లోనూ ఆ ఆకాశతత్వానికి ప్రాధాన్యత ఇచ్చి వస్తువులన్నిటినీ తీసి పక్కన పడేసేయండి. వస్తువులే కదా బయట నుంచి లోపలికి వచ్చేది, నీళ్ళైనా ఆహారమైనా. శరీరంలోకి ఏమి వెళ్తాయమ్మా? లోపలికి వెళ్ళేది నీళ్ళు, ఆహారము. ఈ లోపలికి వెళ్ళేటటువంటి ఆ నీళ్లు ఆహారము అనేది పక్కన పెట్టే. ఈశావాస్యమిదం జగత్ యత్కించిత్, ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. ఈ మొత్తము జగత్తంతా ఈశ్వరుడు నిండి ఉన్నాడు అనే భావనతో కనుక నువ్వు ఉంటే నువ్వేం తీసుకున్నా ఈశ్వరుణ్ణే తీసుకుంటున్నావు. అలా కాకుండా భౌతికమైన వస్తువులను చూసినప్పుడు నేను నీళ్లు తాగుతున్నా, నేను అన్నం తింటున్నాను, నేను అచ్చేస్తున్నాననే భావన ఉన్నప్పుడు వాటిని ఆపే. నీళ్లు రానీకు, ఆహారాన్ని రానీకు, కేవలం ఈశ్వరమయమైన మనస్సు ఉండాలి అనే తపస్సుతోటి, అనే తపనతోటి జీవించు అని చెప్పడమే ఉపవాసం. అంతలా నీళ్లు తాగకుండా ఉండడం సాధ్యం కాదు. ఒకవేళ ఏవైనా ద్రవ్యాలు సేవించినా, పానీయాలు తాగినా, అంటే ఉపవాస దీక్షకు ఏమైనా భంగం కలుగుతుందా అనే భయాలు ఉంటాయి. పూర్తిగా నిరారం ఉండడం సాధ్యం కాకపోతే ఏంటి పరిస్థితి? అలా ఉంటేనే ప్రతిఫలం దక్కుతుందా? నీళ్లు తాగితే ఇబ్బంది, నీళ్లు తాగకపోతే ఇబ్బంది లేదు, ఇది ఎక్కడా చెప్పలేదమ్మా. ఈ విధంగా ఉపవాసం ఉంటే మంచిది. ఒకవేళ నువ్వు ఉండలేకపోతే శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఈ శివరాత్రికి ఉండలేవు, వచ్చే శివరాత్రి గురించి ఆలోచిద్దాం, అప్పటికి బతికుండాలిగా. కాబట్టి దీనికి ఎంత అవసరమో అంత దాకా పెట్టు, మితిమీరి ఏమి చేయకు. ఉండలేరు అనే పక్షంలో అసలు నీళ్ళో అంత పండ్ల రసమో, లేకపోతే ఇంకా రెండు పండ్లు తింటామో, లేదు ఇంకా ఉండలేకపోతే కాస్త బియ్యపు పిండితో పిష్టంలాగా చేసుకొని తింటామో, ఏ గెంచుగడ్డలను ఉడకబెట్టుకొని తింటామో, ఇలా ఏదైనా కొంచెం తిని జీవించవచ్చు. కానీ సాధ్యమైనంత తగ్గించుకోండి ఆహారాన్ని, విషయాల్ని సాధ్యమైనంత తగ్గించుకోండి, అదే తపస్సు అని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి దాన్ని తపస్సులో భాగంగా దీనికి ఫలంతో పోల్చుకోవద్దమ్మా. ఎవరు ఎంత చేస్తే వాళ్ళకి అంత ఫలం వస్తుంది. పూర్తిగా ఉపవాసం ఉన్నవాడు ఎంత ఫలం వచ్చిందో నాకు అంత ఫలం రావాలని నీళ్లు తాగినవాడు అనుకోక్కర్లా. ఈ నీళ్లు తాగింది కాకుండా మిగతా ఆచరించిన దానికి ఎంత ఫలం వస్తుందో నాకు అంత వస్తే చాలు. నువ్వు ఫలం గురించి తాపత్రయపడటం వల్ల కదా, ఫలం గురించి తాపత్రయం పడితే తాగకుండా ఉండు. ఎంత ఫలం వస్తుందో అంతే చాలు, ఈ ఉపాధిని కాపాడుకోవాలి అన్నప్పుడు నువ్వు ఎంత ఉండగలవో అంతే ఉండు. దేనికి బలవంతం లేదుగా, ఎవరైనా మెడబట్టుకొని గట్టికి కూర్చోబెట్టి చెప్తున్నారా? నీ శక్తి ఎంతో తెలుసుకో, దానికి తగ్గట్టుగా నీ ఉపవాసము, నీ జాగరణను ఉంచుకో. అందరికీ ఒకటే సిద్ధాంతం ఎప్పుడూ ఉండదు. పోయిన సంవత్సరం చేసినవాడు ఈ సంవత్సరం చేయలేకపోవచ్చు, 30 ఏళ్ల వయసులో చేసినవాడు 70 ఏళ్ల వయసులో అది చేయలేకపోవచ్చు. కాబట్టి వాడి శక్తిని బట్టి, వాడి యొక్క దీన్ని బట్టి ఎంత చేయగలడో అంత చేస్తే మంచిది.